Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఐదు అంశాలపై జగన్ ఫోకస్. ఆ కీలక నేతలకు షాక్ తప్పదా? 156 లక్షల ఓట్లు, 151 సీట్లు. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఇచ్చిన కిరీటం ఇది. ఈ కిరీటాన్ని ఆయన నిలబెట్టుకున్నారా లేదా? ఈ 2.5 సంవత్సరాలు ఎలా పరిపాలించారు? ఈ 2.5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన ప్రగతి ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి ఈ 4 అంశాలను సమానంగా ముందుకు తీసుకువెళితేనే మంచి పరిపాలన అందించినట్లు. కానీ ఏపీలో సంక్షేమం ఒక్కటే బాగుంది, అది కూడా అప్పులు తీసుకొచ్చి చేస్తున్న సంక్షేమం. మిగిలిన ముఖ్య అంశాలైన అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధికి జగన్ సర్కార్ ఇంతవరకు పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక ముందు 2.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు ఎలా ఉండనున్నాయి? ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఏ విధమైన మార్పులు చేసుకోబోతున్నారు? ముఖ్యంగా పార్టీ రియలైజ్ అయ్యిందా లేదా ఆయన రియలైజ్ అయ్యారా? పార్టీలో మార్పులకు కానీ ప్రభుత్వంలో మార్పులకు కానీ వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారనే వాటిపై విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలో అనేక మార్పులు చేయబోతున్నారట. వాటిలో ప్రధానంగా 5 అంశాలపై ఫోకస్ పెడుతున్నారనేది సమాచారం. వీటిలో మొదటిది పార్టీ ప్రక్షాళన. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ విషయాల గురించి అంతగా పట్టించుకోలేదు. పరిపాలనలో ఆయన నిమగ్నమై ఉన్నందున జిల్లాల వారీగా నాయకులే పార్టీ బాధ్యతలను చూసుకున్నారు. ప్రస్తుతం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 5 ఇన్ఛార్జీలు ఉన్నారు. అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఈ ఇన్ఛార్జీలను మార్చనున్నారట. వీరిలో 3 పార్టీలో అంతర్గత వ్యవహారాలు, అంటే వచ్చే ఎన్నికలకు కసరత్తు చేయడానికి మేనిఫెస్టో తయారీ, పరిపాలన విభాగాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 3 తెర వెనుక బాధ్యతలు అప్పగించి 2 మాత్రం ప్రభుత్వంలో భాగస్వాములను చేయబోతున్నారు అనేది సమాచారం. 2వది ప్రభుత్వ ప్రక్షాళన. ప్రభుత్వ ప్రక్షాళన అంటే మంత్రులను మార్చడం. నిజానికి 2.5 సంవత్సరాల తరువాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని సీఎం జగన్ ముందే చెప్పారు. ఆ గడువు వచ్చేసింది. డిసెంబర్ నెలలో క్రిస్మస్ తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని సమాచారం. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న అందరు మంత్రులను మార్చాలన్నది ఒక ప్లాన్. లేదా 3-4 సీనియర్ మంత్రులను కొనసాగించి మిగతా వాళ్లను మారిస్తే పార్టీలో అది పెద్ద ఇష్యూ అవుతుంది. మంత్రి పదవులు కోల్పోయిన వాళ్లు తాము ఏం తప్పు చేశామని హర్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు పార్టీలో విభేదాలకు ఆస్కారం కలుగుతుంది. ఇటువంటి సమస్య రాకుండా ఉండాలంటే అందరినీ మార్పు చేస్తే ఎటువంటి ఇష్యూ కాదు. ఇది పార్టీ విధానపరమైన నిర్ణయమని అందరూ సర్దుకుపోతారు. మరి అందరినీ మార్పు చేస్తే జగన్మోహన్ రెడ్డితో మొదటి నుండి అడుగులు వేస్తూ వచ్చిన సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసల కన్నబాబు, పేర్ని నాని వంటి వాళ్లను ఏం చేయాలన్న దానిపై ఓ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. వాళ్లలో 10 సీనియర్లకు పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారట. అంతర్గత రాజకీయ వ్యవహారాల కమిటీ లేదా మరో పేరుతో ఏర్పాటు చేసే కమిటీలో వీళ్లంతా సభ్యులుగా ఉండనున్నారు. వీళ్లంతా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ఎమ్మెల్యేలకు సీఎం జగన్ అపాయింట్మెంట్లు ఇప్పించడం, నియోజకవర్గ పరిస్థితులపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ నిర్వహించడం ఈ కమిటీ ఉద్దేశంగా ఉండనుంది. 3వది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం. 2022 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇది ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టమే. ప్రాజెక్టు భూసేకరణ, R&R ప్యాకేజీకే సుమారు 29,000 కోట్లు కావాలి. కేంద్రం ప్రస్తుతం 1 రూపాయి కూడా విడుదల చేసే పరిస్థితి కనపడడం లేదు. పోలవరం పూర్తి చేయకపోతే జగన్మోహన్ రెడ్డి మాట తప్పినట్లు అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. 4వది రాజధాని ఇష్యూను క్లియర్ చేసుకోవడం. వచ్చే మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశంలో రాజధానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ కొత్త బిల్లును అసెంబ్లీలో, మండలిలో ఆమోదింపజేసుకుని ముందుకు వెళ్లాలని, వాటిలో ఏ విధమైన న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. 5వది రాష్ట్రానికి ఓ పెద్ద పరిశ్రమ ఏదైనా తీసుకురావాలి. గత టీడీపీ ప్రభుత్వం వాళ్లు చెప్పుకోవడానికి కియా 1, రెడ్మీ ఫోన్ల తయారీ యూనిట్లతో పాటు మరో 2-3 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ రాలేదు. అందుకే ఈ 2.5 ఏళ్లలో ఫలితం చూపేలా ఓ పెద్ద పరిశ్రమ కానీ ఓ ప్రాజెక్టు కానీ తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.